ప్రాజెక్టు కాంగ్రెస్ పై కుట్ర చేసింది. 2022లో పెద్ద వరదలు వచ్చినా దానికి ఏం కాలేదు. ఎలక్షన్ మూమెంట్ లా కొంచెం కుంగింది. ఇప్పుడు చూడండి, జలాశయం బాగా నిండింది, దీని వెనక కుట్ర ఉంది అంటున్నాడు ఆయన. మనం ఇలా బోనాలు అంటే చాలా ప్రతిష్ఠితమైన పండుగ. భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమ గల అమ్మవారు. ఈ సమయంలో 9 సీట్లు డిపాయిడ్ 3వ స్థానానికి పోయి 7 సీట్లలో డిపాయిడ్ అయిపోయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం ఉంటావా? 16 సీట్లలో పోయింది. ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశ వదులుకున్నారు. అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. 3 ఏళ్ల కింద ప్రాజెక్టు కట్టిండ్రు, 70 ఏళ్ల కింద సాగర్ కడితే ఒక్క గీత పడలేదు, బాగ్రా నగర్ కడితే ఒక్కటి గీత పడలేదు. ఇది అందరు కూడా నిపుణుల కమిటీ, నేషనల్ మన ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మాకు రిపోర్ట్ కేబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసాం. ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఈ ఫ్యూచర్లో ఈ 3 బ్యారేజ్లు ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం. అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్. అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీ ప్రశ్న అడగడం తప్పు. ఆ తప్పు అయిపోయింది. మాది పొరపాటున కట్టినాం, కమిషన్ కోసం కట్టినామా, దేనికోసం కట్టినామా, పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ 2 లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది. ఆ 2 లక్షల కోట్లు ఉంటే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కడుతుంటేమి, ప్రతి ఒక్కరికి ఉపాధి. ఆయన చెప్పారు నిన్న 3116 ఇస్తానని చెప్పి నిరుద్యోగుల పూజకు మేము 3000 అన్నాం. 3116 అన్నాడు. 57 ఏళ్ళకే పెన్షన్ 4000 అన్నాడు. ఏమి ఇయ్యలే. ఇవాళ మేము చెప్పిన 6 పాయింట్లలో మీ కరెంట్ బిల్ వస్తుందా, మీకు 0 బిల్ వస్తుందా, మీకు 1000 రూపాయలు వస్తుందా? 0. మరి ఆ గట్టిగా చెప్పరాదు నువ్వు. మరి 0 బిల్ అమ్మవారి దగ్గరన్నా కరెక్ట్ అబద్ధాలు. మరి హరీష్ రావు గారు ఆ పాయింట్ చెప్పారు, నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 12000 మిగిలిచ్చినాం కదా. ఆ సిలిండర్ ఇప్పుడు 700 మీ అకౌంట్లో వాపసు పడుతున్నాయి కదా, అందరికి వస్తున్నాయి కదా. 700 అంటే సంవత్సరానికి అదొక 10000 బస్సులో ఫ్రీ. 70 కోట్ల మంది దిగింది బస్సులో. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, నవంబర్లో వాళ్ళు ఉన్నప్పుడే అది కూలిపోయింది. దానికి ఫస్ట్ రోజు పోలీస్ ఆఫీసర్తో కుట్ర అని చెప్పింది. కుట్ర ఇదేదో కుట్రలా కనబడుతుంది. కుట్ర పెట్టి బాంబులు పెడితే ఆ డ్యామ్ పైకి లేస్తుందా, కిందికి పొంగుతుందా? కిందికి పోవాలి కదా, పైకి లేవాలి కదా, కిందికి పోయింది. ఫౌండేషన్ లేదు, నాలెడ్జ్ లేదు. ముఖ్యమంత్రి ఆయనే, చీఫ్ ఇంజనీర్ ఆయనే, చీఫ్ మినిస్టర్ ఆయనే. ఆయనకు ఎవరు సలహాలు లేరు. మనకేంటంటే పాపం తగులుతుంది. వాళ్ళ దేవుని దగ్గర ఎక్కువ మాట్లాడితే వాళ్ళని తిరితే.